హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ టాక్తో మంచి కలెక్షన్స్ను సాధిస్తున్న ఈ సినిమా గురించి హీరోయిన్ అనుష్క కూడా స్పందించారు. ఈమె సైరా చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించారు. స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించిన ప్రాణత్యాగం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ సైనికుల్లో ధైర్య సాహసాలు నింపడానికి ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పడంతోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో అనుష్క, చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చంద్రన్కు థ్యాంక్స్ చెప్పింది. సినిమా తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితాన్ని వెండి తెరపై తీసుకురావడానికి రామ్ చరణ్ ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి గారు తన శక్తినంతా పాత్ర కోసం పెట్టి అందులో జీవించారు. చరిత్రలో కనిపించకుండా పోయిన గొప్ప యోధుడి సినిమాలో నా భాగాన్ని నేను చేశానని భావిస్తున్నాను. అయితే నా వర్క్ను గమనించి అభినందించినందుకు, ఈ గొప్ప ప్రయాణంలో నన్ను కూడా ఓ భాగం చేసినందుకు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే ప్రేక్షకులకు కూడా నా అభిమానులకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు అనుష్క. ఏది ఏమైనా కత్తిపట్టి యుద్ధాలు చేయటువంటి అనుష్కకి ముందు నుంచి పెట్టింది పేరు. అటువంటి పాత్రలో అనుష్క కూడా చక్కగా ఒదిగిపోతుంది. కానీ ఈ సినిమాలో నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ను ఒప్పుకుని ఆ క్యారెక్టర్ను తను చేసి 100% న్యాయం చేసింది అనుష్క. దీనికి అంతటికీ కారణం ఈ ఛాన్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్కి చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి.